మన మధ్యలో దేవుని శ్రేష్టమైన వాక్యం అనే వెలుగును దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యము శ్రేష్టమైనది, ఇది విలువైనది, ఇది ఏ గాలి దుమ్ములు వలన ఇది ఆరిపోయే వాక్యం అనే దీపం కాదు. ఇది ఇది గాలికి, తుఫాన్లకు, సునామీలకు ఆరిపోయేది కాదండి. నిత్యము అనే ఎదుట వెలుగును విరజిమ్ముతూ ఉంటున్నటువంటిది, చీకట్లో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వెలుగు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎందుకని ఆయన వెలుగై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు యేసయ్య. సార్, వాక్యంలో పరిశుద్ధాత్మలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లేఖనానికి మరి ఆయన రచన రచయితగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరకుడుగా ఉన్నాడు, దేవుడే దానికి ఆద్యుడై ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన వాక్యంలో నుండి గత 2 వారాలుగా పిల్లరా మనము రమ్ము లేక రండి లేక బయటకు రండి అని మరి రండి అనేటువంటి లేక రమ్ము అనేటటువంటి అంశం పైన మరి గత 2 వారాలుగా ఎంతో ఆత్మసంబంధమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ శక్తికి నేను ప్రభావం చేత పురికొల్పబడిన వాడినై నేను సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ లేఖన సత్యాన్ని ధ్యానించిన మీదట మీ ఎదుటకు తీసుకుని రావడానికి దేవుడు నా కృపను అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్య పరిశుద్ధ భాగము ఇది ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్టు సంఘంలో 2013 ఆగస్టు మాసంలో 25వ తేదీన మరి ఈ 3వ విషయముగా నేను దీన్ని మీ ఎదురుకు తీసుకొస్తూ ఉంటున్నాను. ఒకసారి దీన్ని మనం సమీక్షించుకున్నట్లయితే ప్రియులారా, గత 2 వారాల్లో మొట్టమొదటి వారంలో నేను మీకు ఏం చెప్పానంటే పాపము హృదయంలో నుండి బయటకు వస్తూ ఉన్నది అని చెప్పేసి నేను మీతో పంచుకొని ఉన్నాను. అంతేకాదు, అది విగ్రహారాధన, అది భయంకరమైనటువంటి మానవుని కోరికల పుట్టగా తయారు చేసేదిగా ఉంటుందని నేను మీకు మనవి చేసి ఉంటున్నాను. అది సమస్తమైన దుర్నీతికి, కీడుకు మూలమని తెలియచేసి ఉన్నాను. అది హృదయంలో నుండి పుట్టుకొచ్చేది, అది లోకంలో ఉన్నది, ఘోరమైనటువంటిది, అది ఎన్నటికు సంతృప్తి చెందనవలనటువంటిది అని మీకు తెలియచేసి ఉంటున్నాను. అంతేకాదు, అది పరిశుద్ధులకు తగనిది, మీలో ఇట్టి పేరైనను ఎత్తకూడదని. ఎంత హేయమైనది ఉన్నదో దాన్ని కూర్చి, ఆ పాపమును కూర్చి నేను మీకు తెలియచేసి ఉంటున్నాను. ఓకే, కనుక పిల్లారా, ఆ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఈరోజున మనకి ఎంతో శ్రేష్టమైనది, ఇది ఎంతో అవసరమైనటువంటిది, ప్రతి వ్యక్తి శిరస వహించవలసినటువంటిది. అట్టి పరిశుద్ధమైన దేవుని వాక్యమును ధ్యానించేటప్పుడు మనం ఎంతో శ్రద్ధ వహించి మన దృష్టిని వాక్యం వైపు నిలిపి ఈ వెలుగును మనలో నింపుకున్నట్లయితే చీకటితో నిండి ఉన్న మన బ్రతుకులు, చీకటితో, శోధనతో, సాతాను యొక్క శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న మన వ్యక్తిగత జీవితాలు జీవం కలిగిన దేవుని వెలుగులో, వాక్యపు వెలుగులో వాస్తవ సత్యాలు పరిశీలించుకొని అట్టి దేవుని వాక్య శక్తి చేత మనం ముందుకు మరి అజేయంగా కొనసాగటానికి అవసరమైన ప్రేరణను, స్ఫూర్తిని పొందడానికి ఇవి అత్యంత ఆవశ్యకమైనవి. కనుక నేను మీకు ఈ విషయాలు తెలియచేస్తున్నాను పిల్లారా. అందుచేత పిల్లారా, గత వారంలో మరి నేను మీకు తెలియచేసిన విషయాలు మీకు జ్ఞాపకం ఉంటూ ఉన్నాయనుకుంటున్నాను. మరి ఇది ప్రతి ఒక దుష్ట హృదయంలో నుండి మరి నిర్లక్ష్యము, మరి ఘోరమైనటువంటి ఆ మనుషులను అవమానింప చేసేటటువంటి అన్నీ కూడా, మరి వ్యక్తులను ద్వేషించడం వల్ల, నీతిని ద్వేషించడం వల్ల, మరి దుష్టులైనటువంటి వారు ఈ విధంగా లోకంలో బరితెగించినటువంటి వారై, వారు శాపగ్రస్తులై, ఏ లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేసేటటువంటి వారై, ఏదైతే వారి జీవితాల్లో లేవో, యథార్థంగా ఏదైతే భక్తి విశ్వాసాలు వారిలో లేవో, అట్టి ఉన్నట్లుగా భ్రమింపజేసేటటువంటి నాశనకరమైనటువంటి ఆ యొక్క వేషధారణ అనేటువంటి ఒక చెడు అలవాటు ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నది. మనుషులలో అది బలీయంగా నాటుకుపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇట్టి వేషధారుల కపట నాటకాల వలన, కపటపు ముద్దు పెట్టినటువంటి యోధా ఇస్కరియోతు ఎలాగ ఆయన మోసగింపబడలేదు, కానీ ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి మరి ఆ ఇస్కరియోతు యోధాను ఆయన చెప్పాడు ముందుగానే. మరి
అనే ఉన్నాడు, ఈ లోకంలో వాడు పుట్టక ఉంటేనే మేలు అన్నాడు. కానీ పశ్చాత్తాపడటానికి అవకాశం ఉన్నా ఎంతమాత్రం పశ్చాత్తాప పడన వల్లనే ఒక వ్యక్తిగానే ఇస్కరియోతు యోధా మిగిలిపోయాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే పిల్లారా, గత వారం కూడా నేను మీకు మనవి చేసిన విషయాలు ఏమిటంటే, దేవుడు తన బిడ్డలను ఈ విధమైనటువంటి వాటికి అవకాశము లేకుండా, అట్టి వాటికి తావు లేకుండా మీ జీవితాలలో మీరు ఉండాలని ఆయన బహు గట్టిగా పరిశుద్ధ లేఖనాల ద్వారా హెచ్చరించిన వైనాన్ని మీకు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా మరి దేవుని యొక్క సముఖంలోనికి ఈ దుష్టులైనటువంటి మరి కపట నాటక వేషధారులు ఎన్నడూ దేవుని ఎదురుకు రాలేరని, మరి దేవుని యొక్క బిడ్డలైతే ధైర్యంతో ఆయన సింహాసనం ఎదుటికి వస్తారని, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశిస్తారని, సంతోషకరమైన సునాదములతో ఆయన సన్నిధిలో ప్రవేశిస్తారని, రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాలు ఎంత చెడ్డగా ఉన్నా సరే, ఎంత ప్రమాదము ముంచుకు వస్తున్నా సరే, దేవుని బిడ్డలు మరి వారు హృదయపూర్వకంగా ఏ రీతిగా గత కాలపు మరి భక్తుడైనటువంటి దానియేలు ఏ రీతిగా మరి అలవాటు చొప్పున వాడుక చొప్పున దినదినం ఆయన మోకాళ్ళలోని యెరూషలేం వైపుకు తన మేడగది కిటికీలను తెరిచి మోకాళ్ళని ప్రార్థించాడు. ఒకవైపు రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి, ఆ విధంగా రాజును తప్ప ఎవరినైనా ప్రార్థించినట్లయితే అలాంటి వారు సింహాల బోనులో పడద్రోయబడతారని, వారి ప్రాణమునకు హాని సంభవిస్తుందని తెలిసి ఉన్నప్పటికీ కూడా మరి ఆచారపూర్వ ప్రకారము అనుదినము వాడుక చొప్పున యేసు ప్రభు వారు ఏ రీతిగా మార్కు 1:35లో చెప్పబడిన రీతిగా, ఇంకను పెందరకడనే ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే పెందరకడనే లేచి ఏకాంతముగా తండ్రిని దేవునితో ప్రార్థనలోను దేవుని వాక్య ధ్యానములోను బహుశా గడిపి ఉండవచ్చు. ఆ విధంగా మరి అటువంటి ఆచారము అటువంటి అలవాటు దేవుని బిడ్డలకు తప్పక ఉంటుంది. వారు వస్తారు దేవుని సముఖం, దుష్టులైతే రాలేరు. అయితే లోకములో హృదయముల నుండి పాపము బయటికి వస్తుంది, అది మన లోపల నుండి వచ్చేటువంటి భయంకరమైనది. బయట నుండి లోపలికి వెళ్ళేదానికంటే మన హృదయం అనే అంతరంగంలో నుండి బయటకు వచ్చేవి బహుభయంకరమైనవని, మనిషిని అపవిత్రపరుస్తాయని దేవుని వాక్యం చెప్పిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ వారము మరి యొక్క కొన్ని విషయాలను ముగింపులోకి వచ్చాము, ఆ విషయాలను నేను మీతో పంచుకోక మునుపు చిన్న ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. దయతో మీరు అందరూ ఏకీభవించి